టీటీను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవపేట గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం. చిగురుమామిడి మండలంలోని నవపేట అంబేద్కర్ కాలనీలో డీలర్ ద్వారా ప్లాస్టిక్ బియ్యం సరఫరా అవుతున్నాయని, అన్నం ప్లాస్టిక్ ముద్దలాగా మారుతుందని, రేషన్ డీలర్ ఇంటి ముందు గేరావు చేశారు. రేషన్ డీలర్ ఇంట్లో వంట చేయించారు. అలాగే బంతిలా ఎగురుతున్న అన్నం ముద్ద, దీనిపై వినియోగదారులు ఆర్ఐ సంపత్ కుమార్ను నిలదీశారు. తింటే ఏమి కాదని బియ్యం శాంపిల్ తీసుకొని వెళ్ళిన సమాచారం. సంపత్ కుమార్ను గేరవ్ చేశారు. కరిపారి పనికిపోదా అని తొందర తొందర తిన్నానే తరుణంలో నాకు ఎందుకు ఒకసారి డౌట్ అనిపించి అన్నాన్ని పట్టుకోగానే ఇదేంది ప్లాస్టిక్ బియ్యం అనిపించింది. ఒకసారి ముద్ద లెక్క చేసి మరి కింద కొట్టి చూద్దాం అనిపించి ఇలా ముద్ద లెక్క చేసిన ఒక బాల్లా అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతుందో చూడండి. ఇట్లుంటే ఇట్లా ఈ అన్నం తింటే మనం ఎన్ని రోజులు బతుకుతాం? ఈ అన్నం తింటే మనం 120 బతుకుతాం? ఇది ఇంతకుముందు చేసిన బాల్ బాగానే ఎగిరింది కానీ ఇప్పుడు కూడా కొంచెం బాగా విసుకుతే ఎక్కువ హైట్ లేస్తుంది. మీకు కూడా డౌట్ ఉంటే మీ ఇంట్లో రేషన్ బియ్యం కనుక తెచ్చుకొని ఉంటే ఈ రోజు ఒకసారి ఇలా తినే ముందు ఇలా ముద్ద చేసి ఒకసారి కింద కొట్టండి. ఇది మా పక్కింటి వాళ్ళ బువ్వ. ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లుందో. ఇప్పుడే తీసుకొచ్చింది మా అమ్మ. మన ఇంట్లో చిన్నపిల్లలకు ఇక బాల్గొని అనే అవసరం లేదు. క్రికెట్ అంతా అన్నం తీసి ఇలా ముద్ద చేసి ఇలా ఇస్తే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు ఇక సరదా. ఇది మా పక్కింటి వాళ్ళ బియ్యం. మా అమ్మ ఇంతకుముందే తీసుకొచ్చింది. మా బియ్యం ఎగురుతున్నాయని మరి పక్కింటి వాళ్ళు ఎట్టుంటుందని ఇంతకుముందే మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. మా పక్కింటి వాళ్ళ బువ్వ కూడా ఇలా జాయిన్ చేస్తుంది. చూసారా ఇలాంటి బువ్వ తింటే మనం ఇంకా ఎన్నో బతుకుతాం. ఇలాంటిది అవాయిడ్ చేయాలి. ఇది అధికారుల దృష్టికి చేరేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాఫీ మెట్టి తీసుకొస్తాను.
మీరు తినండి సార్, మీకేం కాలేదు. తినరు డీలర్ డీలర్ వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు ఆడ పెడితే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ ఒక్క కుటుంబం తీసుకుపోయినా 80% బియ్యం ఉంటారా? వాళ్ళందరూ ట్రస్టులు ఉంటారా అంటారా? నేను ఇప్పుడు నేను చెప్పేది విను, ప్రాబ్లం ఎక్కడైనా చూడద్దా. బియ్యం బోధయకుంటుంటే ఇక్కడ మీరే చెప్తారా సార్? జాయింట్ కలెక్షన్ ఉండాలి మరి. కేసీఆర్ గారికి ఫోన్ చేస్తున్నారు, ఒక బాధ్యత పంపించారు. నువ్వే చెప్తున్నావు చెప్పింది తింటారు అంట నాకు సాటింపు చెప్తున్నా కదా. ప్లాస్టిక్ బియ్యం నువ్వు అనుకున్నప్పుడు తినకు నువ్వు ఇయ్యకుర్రాడు పంచకుర మీరు తిన్నేమవుతాను సార్? నేను కాదు కదా అది చెప్పండి. గర్భవతి అన్న సగం సగం బాధ్యత చిరుమగా చెప్పు. నేను ఇప్పుడు చూద్దామని వచ్చిన పేరు గోవింద్ స్పీకర్. మాది కరీంనగర్ జిల్లా చిరుమాడ మండలం నావపేట గ్రామం. మా ఆవిడ నాకు ఇంట్లో ముందే అన్నం పెట్టింది. అన్నం ఒకసారి కలుపుకుంటాగా కొంచెం నాకు ఎందుకో డౌట్ అనిపించింది. డౌట్ అనిపించిన తర్వాత కొంచెం ఒకసారి ఇట్లా ముద్దలా వేయాలనిపించి కొంచెం ప్లాస్టిక్ బియ్యం అని డౌట్ వచ్చింది నాకు. కొంచెం ఇట్లా ఒక ముద్ద తీసుకొని కొంచెం మెత్తగా చేసిన చేసిన తర్వాత మీరే చూడండి చేస్తున్నా మేము ఉండే ఈ బియ్యం నావపేట డీలర్ షాప్ నుంచి అని తీసుకురావడం జరిగింది. ఇది మనకు ఇచ్చే కారణం మీద బియ్యమే. మీ ముందే ఇలా చూడండి ముద్దలకి ఏతన్నా